Welcome to A to Z All-in-One Telugu True. Dear friends, I am going to share with you all GK bits in Telugu. This is part 8. This is part 9. Please hear, watch and know some GK. Thank you all. ఒకటి మూడో బయోటెక్నాలజీ సదస్సును ఎక్కడ నిర్వహించారు? జవాబు హైదరాబాద్ లో. రెండు స్కార్లెస్ ఫీవర్ సూక్ష్మజీవి ద్వారా వస్తుంది. జవాబు బాక్టీరియా వలన కలుగుతుంది. మూడు టిబియా రిబ్యూల్ అనే ఎముకలు శరీరంలో ఏ భాగంలో ఉంటాయి? జవాబు మోకాలు భాగంలో ఉంటాయి. నాలుగు మొదటి తరం కంప్యూటర్లలో ఏమి వాడారు? జవాబు వాక్యూమ్ ట్యూబే వాడారు. ఐదు సన్నబియ్యం పథకం ఎప్పుడు ప్రారంభించారు? జవాబు 2015 జనవరి 1వ తేదీన ప్రారంభించారు. ఆరు కళ్యాణ లక్ష్మి పతాకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? జవాబు 2014 అక్టోబర్ 1వ తేదీన జరుపుకుంటారు. ఏడు మన తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది? జవాబు జమ్మి వృక్షం. ఎనిమిది నవమహోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? జవాబు జూలై మొదటి వారం. తొమ్మిది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జాతీయ గీతాన్ని ఎప్పుడు ప్రచురించబడినది? జవాబు 1912 జనవరి. పది సూక్ష్మజీవులను ఎవరు ఎప్పుడు కనిపెట్టారు? జవాబు 1674 వాంతోని వాంట్ లీవెన్ కనిపెట్టారు. పదకొండు ప్రపంచంలో మొదటి తపాల వ్యవస్థను ఎప్పుడు ఎక్కడ విడుదలయ్యింది? జవాబు 1840 సంవత్సరంలో బ్రిటన్లో విడుదలయ్యింది. పన్నెండు ఏ లోహాన్ని విద్యుత్ అయస్కాంతంగా ఉపయోగిస్తారు? జవాబు ఇనుము లోహం. పదమూడు అడవుల సంరక్షణ చట్టం ఎప్పుడు చేశారు? జవాబు 1980. పద్నాలుగు భీష్మ మరణాంతరం కౌరవ సేనకు నాయకత్వం వహించినది ఎవరు? జవాబు ద్రోణాచార్యుడు. పదిహేను భూదేవి యొక్క భారత పేరు ఏమిటి? జవాబు భూపతి. పదహారు నరకాసురుడిని వధించినది ఎవరు? జవాబు శ్రీకృష్ణుడు. పదిహేడు గంగాదేవి యొక్క కుమారుడి పేరు ఏమిటి? జవాబు విభీషణుడు. పద్దెనిమిది శుక్రకణంలో ఫలదీకరణకు తోడ్పడే నిర్మాణం ఏది? జవాబు ఎక్సోజోమ్స్. పంతొమ్మిది ఏ కణాంగాన్ని ప్రోటీన్ ఫ్యాక్టరీలుగా పిలుస్తారు? జవాబు రైబోజోమ్స్. ఇరవై శరీరంలో ఉష్ణియాంతరాణ కేంద్రం ఏది? జవాబు హైపోథాలమస్. ఇరవై ఒకటి మొక్కలు ఆహారం తయారు చేసుకోవడానికి కాంతి ఉపయోగపడుతుందని ఎవరు అన్నారు? జవాబు స్టీఫెన్ హీల్స్. ఇరవై రెండు జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు శుద్ధి చేస్తాయని ఎవరు అన్నారు? జవాబు ప్రిస్టిలే అన్నారు. ఇరవై మూడు మానవ శరీరంలో అతి పొడవైన కణం ఏది? జవాబు నరం కణం. ఇరవై నాలుగు వైరస్లను రసాయనికంగా ఏమంటారు? జవాబు న్యూక్లియో ప్రోటీన్ అంటారు. ఇరవై ఐదు టిఫైడ్ దేనికి సంబంధించిన వ్యాధి? జవాబు ప్రేగులకు సంబంధించిన వ్యాధి. ఇరవై ఆరు ఏడు ద్వీపాల నగరం ఏది? జవాబు ముంబై. ఇరవై ఏడు ఆంధ్రమహాసభ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? జవాబు 1913 జరిగింది. ఇరవై ఎనిమిది వేరుశనగను ఉత్పత్తి చేసే దేశం ఏది? జవాబు భారతదేశం. ఇరవై తొమ్మిది భారత్ మరియు చైనాల మధ్య యుద్ధం ఎప్పుడు జరిగింది? జవాబు 1962 జరిగింది. ముప్పై జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఎవరిది? జవాబు లాల్ బహదూర్ శాస్త్రి గారిది. ముప్పై ఒకటి పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారు? జవాబు సెరికల్చర్ అంటారు. ముప్పై రెండు శ్రహి శ్రీ శ్రీరంగం శ్రీనివాస్ రావు మొదటి కావ్యం ఏమిటి? జవాబు ప్రభావ కావ్యం. ఆయన 1910 సంవత్సరంలో జన్మించారు. ముప్పై మూడు హిమాచల్ శ్రేణికి దక్షిణ ఉన్న శ్రేణి ఏది? జవాబు శివాలిక్ శ్రేణి. ముప్పై నాలుగు కాశ్మీర్ నుండి హిమాచల్ ప్రదేశ్ వరకు వ్యాపించి ఉన్న శ్రేణి ఏది? జవాబు శివాలిక్ శ్రేణి. ముప్పై ఐదు ఎర్రకోటపై నెహ్రూ గారు ఎన్నిసార్లు జాతీయ జెండాను ఎగరవేశారు? జవాబు 19 సార్లు. ముప్పై ఆరు ఇంద్రగాంధీ జాతీయ జెండాను ఎన్నిసార్లు ఎగరవేశారు? జవాబు 16 సార్లు. ముప్పై ఏడు ఎడిట్ బాక్స్ నోట్.